विशाख जिल्ला अनकापल्ली नूकांबिका देवस्थानंलो కొత్త అమావాస్య జాతర సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ఎంపీ బీవీ సత్యవతి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దంపతులు సమర్పించారు. అనంతరం ఎంపీ సత్యవతి కొత్త అమావాస్య జాతరను ప్రారంభించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, దాడి రత్నాకర్, దాడి జయవీర్, ఆలయ ఈవో నాగేష్లు వేద మంత్రాల మధ్య అమ్మవారి పట్టు వస్త్రాలను ఎంపీ ఎమ్మెల్యే దంపతులు తలపై ధరించి భక్తి ప్రవత్తులతో అమ్మవారికి సమర్పించారు. తోడపెద్దు సేవ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జరిగాయి. ఉదయం నుండి అమ్మవారి దర్శనానికే భక్తులు పోటెత్తారు. సుమారు కిలోమీటర్ మేర అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరి నిలబడ్డారు. పోలీసులు తీసుకున్న చర్యలతో అమ్మవారి దర్శనం కేవలం 30 నిమిషాల్లోనే జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించామని పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ముస్లిం మహిళ న్యాయవాది బేగం మాట్లాడుతూ అమ్మవారి దర్శనం గత 15 సంవత్సరాల నుండి చేసుకుంటున్నామన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చామండి ఈరోజు. మేము అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది మాకు. ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ నూకాంబిక అమ్మవారిని ఇష్టదైవంగా కొలుస్తారండి. ఈ కొత్త అమావాస్య మొదలుకొని 4 రోజుల పాటు అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుగుతుందండి. అనకాపల్లే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. మేము రాజవాసం దగ్గర ప్రతి సంవత్సరం ఇలా కొత్త అమావాస్య లోకలమ్మ జాతరకి మేము వస్తూ ఉంటాం. అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిదైవం. మేము అలా ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకోవడం. దర్శనానికి ఏమైనా ఇబ్బంది పడ్డారండి? ఫెసిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఎవరైనా 100 రూపీస్ రాజీనగర్ నుంచి వస్తున్నాను. ఈ అమ్మవారి గుడికి నేను ప్రతి సంవత్సరం వస్తాను. ఈవిడ మాకు ఎలివేలుపు అండ్ మేము మాకు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను విశాఖపట్నంలో న్యాయవాదిగా లా టీచర్గా పనిచేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా మా పాప పుట్టక ముందు నుంచి కూడా నాకు ఈ గుడికి రావడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఈ మహా ఉగాది పర్వదినంగా, పండుగ దినంగా ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈమె చాలా మహిమ గల తల్లి అని మేము నమ్ముతాము. గత 4-5 తరాల నుంచి మా కుటుంబం ముస్లిమ్స్ అయినా కానీ మా తాతగారి కాలం నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా నాకు ఒక 10 ఏళ్ల క్రితం అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి నేను ఇది ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు మరి దర్శనాలు బాగా జరిగాయి. మరి కోవిడ్-19 నిబంధనల ప్రకారం లాస్ట్ ఇయర్ మేము రాలేకపోయాం. ఉత్సవాల టైంలో ఉత్సవాలు కూడా జరగలేదు లాక్డౌన్ ఉండడం వల్ల. మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నారు. పోలీస్ మొహరింపు కూడా చాలా బలవంతంగా, చాలా ఖచ్చితంగా కట్టుదిట్టలు అయితే ఉన్నాయి. మరి ఎంతోమంది భక్తులు తమ తమ కోరికలు తీసుకోవాలని, కరోనా నుంచి తమల్ని కాపాడమని దేవతని కోరుకుంటున్నారు. మరి ఈ దేవత అనకాపల్లి గ్రామాన్నే కాకుండా విశాఖపట్నాన్ని కూడా కాపాడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నూతనమ్మ తల్లికి నేను సదా కృతజ్ఞతతో ఉంటాను. మరి మమ్మల్ని అందరినీ కరోనా నుంచి కాపాడి మొత్తం విశ్వ ప్రపంచంలో కరోనా నుంచి మమ్మల్ని అందరినీ కాపాడాలని దేవుని మరోసారి ప్రార్థనపడుతున్నాను. ప్రతి సంవత్సరం వస్తుంటాం. కొత్త మాసం వచ్చిందని ఇప్పుడు వచ్చేస్తాం దర్శనం చేస్తాం. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఫ్రీగా ఉంది, ఖాళీగా ఉంది. అమ్మవారిని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నా పేరు శ్రీదేవి అండి. వాళ్ళ అమ్మవారినే అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళు వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా అయింది, ఏ ఇబ్బంది లేకుండా అయింది. చుట్టుపక్కల ఊళ్ళందరూ ఈరోజు బాగా ప్రత్యేకంగా వస్తుంటారు. ఈ 4 రోజులు కూడా దర్శనం చేసుకుంటారు అందరూ అమ్మవారిని కంపల్సరీ. ఇంతల్లా పాపలతో అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ తీర్చాయి అంటారు. అందుకే మేము ఫ్రెండ్స్ మాత్రం వస్తే గుడికి వచ్చి దర్శనం తీసుకుని వెళ్తూ ఉంటాము. అమావాస్య రోజు వస్తారు. అమావాస్య రోజు కొత్త అమావాస్య రోజు మాకు పట్టెక్కుగా ఉంటుంది, వస్తారనమాట. ఈరోజు అనకాపల్లి నూకాంబిక ఫెస్టివల్ పీస్ఫుల్గా జరిగింది. నిన్న రాత్రి నుండి ప్రారంభమైంది ఉత్సవం. మేము పోలీస్ బందోబస్తు పటిష్టంగా వేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే ఈసారి కోవిడ్ నిబంధనలు ఉన్నాయి,
పబ్లిక్ కూడా భక్తులు కూడా రాత్రి ఎక్కువగా రావడం జరిగింది. ఎల్ఆర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన తగ్గట్టు సామాన్య భక్తులు అన్నమాట ఒక 40 మినిట్స్లో దర్శనం అయ్యేటట్లు మేము ప్రత్యేకించి ఈ సాధారణ క్యూ లైన్ కొన్ని క్యూ లైన్స్ ఫాలో చేసి అనమాట డ్రైవ్ చేయడం వల్ల మనం విత్ఇన్ 30 మినిట్స్ 40 మినిట్స్ దర్శనం అయిపోవడానికి మేము ఏర్పాటు చేయడం. మా డిపార్ట్మెంట్ తరఫున పూర్తిగా సౌకర్యాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడటం జరిగింది.